Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుపతిలో నువ్వా నేనా, రికార్డు కోసం జగన్, పరువు కోసం చంద్రబాబు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తయారైంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు అధికార వైసీపీకి చావో రేవో అన్నట్లుగా తయారైంది. జగన్ చంద్రబాబుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి మరోమారు తిరుపతి ఉప ఎన్నిక వేదిక కానుంది. మెజారిటీ కోసం జగన్, పరువు కోసం చంద్రబాబు చేస్తున్న ఈ యుద్ధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక నేపథ్యంలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేయకపోతే ఫలితాలు ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లాగానే ఉంటాయని అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకోవాలని, పార్టీ కోసం తెగించి పోరాటం చేసే వాళ్లనే పార్టీ గుర్తిస్తుందని తేల్చెప్పారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకుండా కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అతి విశ్వాసం మంచిది కాదంటూ పార్టీ నేతలకు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నేపథ్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీరియస్గానే చెప్పారు. చంద్రబాబు పరువు కోసం పాకులాడుతూ పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇస్తే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని వైసీపీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి సైతం సీరియస్గానే చెప్పారు. ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే మెజారిటీతో దేశం మొత్తం ఒక్కసారిగా తిరుపతి వైపు చూడాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బల్లి దుర్గాప్రసాదరావుకు 2.28 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. కానీ ఇప్పుడు అధికార పార్టీగా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రావాలని జగన్ భావిస్తున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటిన వైసీపీ తిరుపతి లోక్సభ ఎన్నికలలో అంతకుమించి చరిత్ర సృష్టించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక పరువు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగుతున్న వైసీపీ జగన్ రంగంలోకి దిగకుండానే విజయం సాధిస్తుంది. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుండి కూడా ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎత్తుగడలు రూపొందిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి చుక్కెదురే వచ్చింది. ఇక తిరుపతి ఉప ఎన్నికపై అటు చంద్రబాబు, ఇటు జగన్ చాలా సీరియస్గా అడుగులు వేస్తోన్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.